స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే, సో మనం షేర్ పాయింట్లో ఏంటంటే, షేర్ పాయింట్లో మనకి ఫస్ట్ ఏంటంటే రెండు విధాలుగా ఉండేవి అనమాట. ఇంతకుముందు మనకి ఏంటంటే ఆన్ ప్రెమిసెస్ అనేవాళ్ళు, అంటే మన కంపెనీ ఉంటే మన కంపెనీలోనే షేర్ పాయింట్ సర్వర్ ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే అదంతా స్క్రాప్ చేసేసి ఇప్పుడు షేర్ పాయింట్ ఆన్లైన్ తీసుకొచ్చారు, అంటే క్లౌడ్ అనమాట. షేర్ పాయింట్ ఎవరైతే క్రియేట్ చేశారో మైక్రోసాఫ్ట్ వాళ్ళు, వాళ్ళే మెయింటైన్ చేస్తారు మన సర్వర్స్. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనం మనకు ఓన్ సర్వర్ ఉంటే మనకి సర్వర్ అడ్మిన్ కావాలి, మళ్ళీ నెట్వర్క్ అడ్మిన్ కావాలి, ఇంకా చాలా ఫెసిలిటీస్ కావాలన్నమాట. దాన్ని మెయింటైన్ చేయడానికి కరెంట్ కావాలి, మనకి ఇలాంటివన్నీ ఉంటాయి. అట్లా కాకుండా షేర్ పాయింట్ క్లౌడ్కి వెళ్ళిపోయింది, అదంతా మైక్రోసాఫ్ట్ వాళ్ళు మేనేజ్ చేస్తారు. వాళ్ళకి డేటా సెంటర్స్ అన్నీ వాళ్ళు వేరే చోట ఒక చోట పెడతారు, మనకి జస్ట్ ఏంటంటే మనకి ఆ స్పేస్ ఇస్తారు అన్నమాట. ఆ స్పేస్ ఆ టెక్నాలజీకి సంబంధించిన టెనెంట్ ఇస్తారు. దాన్ని ఏమంటారంటే టెనెంట్ అంటారు. మనం ఏంటంటే మన స్పేస్ని అద్దెకి తీసుకున్నట్టు అనమాట. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళకి ఒక బిల్డింగ్ ఉందనుకోండి, దాంట్లో మనం ఒక అద్దెకి తీసుకుంటున్నట్టు, అట్లా మన డొమైన్ నేమ్తో దాన్ని టెనెంట్ అంటారు. సో ఈ టెనెంట్ మొత్తాన్ని మనం మెయింటైన్ చేయాలంటే, సపోజ్ మనం ఒక టెనెంట్ తీసుకున్నాం అనుకోండి మన షేర్ పాయింట్ ఇంటర్నెట్ మేనేజ్ చేయడానికి, దానికి అడ్మిన్ సెంటర్ ఉంటుంది. సో ఇక్కడ నేను మీకు చూస్తే అడ్మిన్ సెంటర్ ఉంది, దాంట్లో ఏంటంటే మనం ఒక సైట్ కలెక్షన్ ఇవన్నీ నేర్చుకుంటాం మనం. నేను చూపించామండి మీకు ఇప్పుడు సైట్ కలెక్షన్ లిస్ట్కి సంబంధించిన అన్ని, ఇట్లా క్రియేట్ ఫార్మ్స్ ఎలా చేయాలి, పవర్ యాప్స్ ఎట్లా వస్తాయి, ఇట్లా పర్మిషన్స్ ఎట్లా ఇవ్వాలి లిస్ట్కి. మళ్ళీ తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ లిస్ట్ అనమాట షేర్ పాయింట్లో, తర్వాత డాక్యుమెంట్ లైబ్రరీ. ఈ డాక్యుమెంట్ లైబ్రరీలో మళ్ళీ ఫోర్ టైప్స్ ఉంటాయి, వాటిల్లో డాక్యుమెంట్స్, పిక్చర్ లైబ్రరీ, సైట్ అసెట్స్, సైట్ పేజెస్ ఇట్లా ఉంటాయి. దాని తర్వాత నావిగేషన్, మోడర్న్ నావిగేషన్, స్ట్రక్చరల్, మెటాడేటా ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. తర్వాత పేజెస్ ఉంటాయి కదా షేర్ పాయింట్లో, దాన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ లేకపోతే కస్టమైజ్ చేయడం ఎట్లాగా, దాన్ని మళ్ళీ జావా స్క్రిప్ట్, జేక్వరీ, రెస్ట్ ఏపీఐ ఎలా వాడాలి, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, ఎస్పీఎఫ్ఎక్స్, ఇప్పుడు కొత్తగా వస్తుంది అది డెవలప్మెంట్ మోడల్ అనమాట. ఇది మన రెజ్యూమ్లో పెట్టుకుంటే మనం కనీసం 6 లాక్స్ 7 లాక్స్ ఇస్తున్నారు ఇప్పుడు. ఇది జస్ట్ బేసిక్స్ చెప్తే చాలు, మనకి శాలరీ కూడా బాగుంది. ఓకే, సో తర్వాత మోడర్న్ వెబ్ పార్ట్స్ ఏమున్నాయి, ఇప్పుడు అంతా మోడర్న్ పేజెస్ వాడుతున్నారు. తర్వాత పర్మిషన్స్, క్లాసిక్ వెబ్ పార్ట్స్, ఇట్లా సీసామ్, సర్వర్ ఆబ్జెక్ట్ మోడల్, సీసామ్ సర్వర్ ఆబ్జెక్ట్ మోడల్లో మనకి యాప్స్ మోడల్, మళ్ళీ తర్వాత వర్క్ ఫ్లోస్ ఎలా చేయాలి, సర్చ్, పవర్ షెల్, ఇవన్నీ చెప్తాను అనమాట. ఓకే, సో దీని తర్వాత మనం ఇంకా మీకు ఏంటంటే ఇక్కడ అడ్మిన్, షేర్ పాయింట్ అడ్మిన్ కూడా కవర్ అవుతుంది మీకు ఈ అడ్మిన్ సెంటర్లో. మీకు షేర్ పాయింట్ అడ్మిన్కి సంబంధించిన ఏమైతే ఉన్నాయో అవన్నీ మనకి కవర్ అవుతాయి. తర్వాత మనకు డెవలపర్ ఈ యెల్లో కలర్లో, ఈ రెడ్ కలర్లో ఉన్నాయి మాత్రం డెవలపర్కి సంబంధించినవి. ఈ మెయిన్గా వస్తే చాలా ఫెచింగ్ ఉంటుంది మన రెజ్యూమ్ కానీ మనకి. సో తర్వాత వర్క్ ఫ్లోస్ ఇది. ఓకే, సో మనం ఇదంతా చేయడానికి ఈ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఆ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయాలంటే మనకి నార్మల్గా అయితే ప్రైసింగ్ తీసుకుంటాడు మైక్రోసాఫ్ట్ వాడు, ఒక 1300 తీసుకుంటాడు మంత్లీ. మనకు అట్లా కాకుండా మనం ఏం చేస్తామంటే ఆ డెవలపర్ సైట్ అని ఒకటి ఉంటుంది, డెవలపర్ సైన్అప్ అని, ఆఫీస్ 365 డెవలపర్ సైన్అప్ అని, అక్కడికి వెళ్తే మనం మనకు సంబంధించిన ఒక టెనెంట్ క్రియేట్ చేసుకోవచ్చు, మనం ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మనం నేను మీకు చూపించేవన్నీ మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు క్రియేట్ చేసి ఆ సైట్ని, షేర్ పాయింట్ సైట్. ఓకే, ఓకే. సో నేను జనరల్గా మీకు ఆల్రెడీ తెలిసే ఉండేది షేర్ పాయింట్, మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కాబట్టి నేను నాది చూపిస్తున్నాను. ఇంతకుముందు ట్రైనింగ్ మేము చేసింది.
జనరల్ గా ఏంటంటే ఈ సైట్ లో మీకు అన్ని చెప్తా ఉంటాను. ఓకే, మీరు కూడా ఇలాంటి సైట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇక్కడ పైన చూస్తే ఇక్కడ షేర్ పాయింట్ లీడర్ అని చూడండి కదా, అట్లాగే మీరు కూడా మీ ఇష్టం వచ్చింది ఏదో ఒక టెనెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు శివాజీ ఉంటే shivajisolutions.sharepoint.com అని అలా క్రియేట్ చేసుకొని సైట్లో ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. సో ఆ సైట్ ప్రాక్టీస్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఆఫీస్ 365 ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది ఇక్కడ, దీంతో రెడీగా ఉండాలి మీరు క్రియేట్ చేసుకొని. ఇక్కడ హోమ్ డెవలపర్ ప్రోగ్రామ్, మైక్రోసాఫ్ట్ జాయిన్ ది ఆఫీస్ 365 డెవలపర్ ప్రోగ్రామ్ అని ఉంది కదా, క్లిక్ చేస్తే మీరు దాని గురించి డిస్క్రిప్షన్ వచ్చింది. మైక్రోసాఫ్ట్ ఏ ప్రోడక్ట్ అయినా డాక్యుమెంటేషన్కి మీరు docs.microsoft.com అని క్లిక్ చేస్తే చాలు, మీకు వాళ్ళు చేసిన ప్రొడక్ట్స్ అన్నింటినీ లింక్ చేస్తారు. ఈ డాక్యుమెంటేషన్ అన్నీ బాగా ఉంటాయి. మీరు ఈ పేజ్కి వస్తే జాయిన్ ద ఆఫీస్ 365 డెవలపర్ ప్రోగ్రామ్ అని ఇక్కడ జాయిన్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు ఒక సైట్ సైట్కి వెళ్తారు. మీరు ఇక్కడ ఈ సైట్లో మీరు ఏం చేయాలంటే మీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ జాయిన్ చేసి ఇప్పుడు ఆల్రెడీ నేను జాయిన్ అయ్యాను కాబట్టి ఆల్రెడీ నాకు రాదు. నేను ఏం చేస్తానంటే ఇన్కాగ్నిటో విండో తీసుకుంటాను. తెలుసుగా ప్రైవేట్ విండో, ఇక్కడ నేను జాయిన్ అవ్వని క్లిక్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేయగానే మనం ఫస్ట్గా ఏమడిగిద్ది అంటే మనకి ఏదన్నా అవుట్లుక్ ఈమెయిల్ ఐడి ఉందా అని అడిగిద్ది. ఓకే, మీకు ఆల్రెడీ అవుట్లుక్ ఈమెయిల్ ఐడీస్ ఏమైనా ఉంటే క్రియేట్ చేసుకోండి, లేకపోతే మీరు ఇచ్చిన క్రెడెన్షియల్స్తో అయిద్దా సార్? నేను ఇచ్చిన క్రెడెన్షియల్స్ వాడకూడదు మీరు సార్, ఎందుకంటే మీరు ఒక్కొక్కరికి ఇండివిజువల్గానే క్రియేట్ చేసుకోండి మీరు, ఎందుకంటే మీరు మీకు అవుట్లుక్ అకౌంట్ ఉంటే ఇక్కడ నాకు చెప్పు, నేను ఎంటర్ చేస్తాను. మీకు ప్రాబ్లం లేదు అనుకుంటే నీకు క్రియేట్ చేస్తాను. ఇక్కడ వీళ్ళు కూడా చూస్తారు డెమోలో, నీకు నేనే క్రియేట్ చేస్తాను. మిగతా వాళ్ళు ఆ వీడియో చూసుకొని చేయొచ్చు, లేకపోతే ఇప్పుడే మీరందరూ నాతో పాటు ఫాలో అవ్వచ్చు క్రియేట్ చేయడానికి. కాకపోతే ముందుగా మనకు outlook.com ఉండాలి ఉందా, లేకపోతే క్రియేట్ చేద్దామా మనం నాతో పాటు? అంటే ల్యాప్టాప్లో ఉంది సార్ అది. సరే సరే పర్లేదు. సరే నేనేం చేస్తానంటే ఇప్పుడు ఒకటి క్రియేట్ చేస్తాను, మీరు చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ మీకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి బిగిన్ చేస్తాం మనం. మనం ఏంటి, మనకి ఫస్ట్ ఆఫీస్ 365 డెవలపర్ ప్రోగ్రామ్లో అకౌంట్ కావాలంటే మనకి ఏమి ఉండాలి? ఫస్ట్ ప్రీరిక్విజిట్ ఏంటంటే ఒక అవుట్లుక్ ఐడి ఉండాలి, అది క్రియేట్ చేద్దాం మనం. ఇప్పుడు ఏదో ఒకటి ఇవ్వచ్చు మనం ఇప్పుడు ఇట్లా. అవుట్లుక్ క్రియేట్ చేస్తున్నాను, సో మనం క్రియేట్ చేసాం ఇక్కడ. ఓకే, కానీ ఏంటి మనం మిస్ అయింది మన అవుట్లుక్లో ఏంటంటే మన ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మనం క్రియేట్ చేయలేదు అనమాట. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ అవుట్లుక్ వెళ్ళి మన
ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వాలి, అప్పుడే మనకి ఈమెయిల్ ఆఫీస్ ఇష్యూ డెవలపర్ ప్రోగ్రామ్ క్రియేట్ అయ్యింది అన్నమాట, లేకపోతే అవ్వదు. ఓకే, సో ఇప్పుడు నాకు అవుట్లుక్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను నా ప్రొఫైల్కి వెళ్తాను ఫస్ట్. ఇక్కడ నా మై ప్రొఫైల్కి వెళ్ళి నేను ఇక్కడ నాది ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉందా లేదా అని చూస్తాను. ఇక్కడ నాకు ఏమి లేదు నేమ్, నేను నేమ్ యాడ్ చేసుకో ఫస్ట్. ఇట్లా ఇప్పుడు అవుట్లుక్లో నాది ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ చూపిస్తుంది. సో ఇప్పుడు నేను క్రియేట్ చేసేయచ్చు అనమాట ఇక్కడ ఈ డెవలపర్ ప్రోగ్రామ్. ఓకే, సో దానికోసం మనం ఏంటంటే మళ్ళీ ఈ డెవలపర్ ప్రోగ్రామ్ మళ్ళీ ఒకసారి ఇక్కడ ఇదే సైట్ వద్దాం. మనం జాయిన్ ద ఆఫీస్ చేసి డెవలపర్ ప్రోగ్రామ్ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే స్టార్ట్ నౌ అని ఉండిద్ది, లేకపోతే ఇట్లా అంటే మీకు ఇంకా డౌట్గా ఉంటే మళ్ళీ ఒకసారి ఆఫీస్ 365 డెవలపర్ ప్రోగ్రామ్ క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ అదే డాక్స్కి వస్తారు మీరు ఇక్కడికి. ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది జాయిన్ అని. ఇక్కడ ఈ రెడ్ కలర్ మాత్రం రావాలి, అది ఆ సైట్ అని మనకు గుర్తు. ఇక్కడ జాయిన్ నౌ అని క్లిక్ చేస్తే మళ్ళీ అడుగుతుంది, అదేంటి కొంచెం టైం పట్టిద్ది అనమాట, అందుకని అట్లా అడుగుతుంది. అది ఒకసారి సైన్ అవుట్ చేసి మళ్ళీ చేద్దాం ట్రై చేద్దాం. అంటే మనం ఇప్పుడే యాడ్ చేసాం కాబట్టి ప్రొఫైల్ని అది ఇంకా ఇక్కడ తీసుకోవట్లేదు అప్డేటెడ్గా. ఇప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ తీసుకుంది కాబట్టి ఇప్పుడు పనిచేసింది. ఓకే, సో నేనేంటంటే ఇప్పుడు ఆఫీస్ 365 డెవలపర్ ప్రోగ్రామ్కి ఎంటర్ అయ్యాను. దాంట్లో మన కొన్ని మనకు సంబంధించిన డీటెయిల్స్ మనం దానికి ఇవ్వాలి కొన్ని ఇట్లా. ఓకే, కంపెనీ మనం ఏంటంటే యాక్చువల్గా మనం ఇది మైక్రోసాఫ్ట్ వాడిది కాబట్టి ఈ స్పేస్ని మనం ఉపయోగిస్తున్నాం. వాడు ఏంటంటే మన కంపెనీ ఏదన్నా అడుగుతాడు అనమాట, జస్ట్ మనం ఏదన్నా ఇవ్వచ్చు జనరల్గా. ఇక్కడ సో ఇది అయిపోయిన తర్వాత మనం పర్సనలైజ్ చేసుకోవచ్చు. అంటే మనం అసలు ఎందుకు క్రియేట్ చేస్తున్నాం ఈ ఆఫీస్ 365 డెవలపర్ ప్రోగ్రామ్, మనం దేనికోసం క్రియేట్ చేస్తున్నాం, మన వాటిల్లో మనకి ఏమి కావాలి, మనం వాటిల్లో దేనికి ఇంట్రెస్ట్ ఉన్నాం అని అడుగుతాడు అన్నమాట. కొన్ని సర్వే కోసం అని అంతే వాడు. ఇక్కడ ఎడ్యుకేషన్ అని పెట్టుకోవచ్చు మనం, లేకపోతే గవర్నమెంట్ అని పెట్టుకోవచ్చు. అట్లా మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని పెడతాం. వాట్ ఈజ్ యువర్ ప్రైమరీ ఫోకస్ యాజ్ ఎ డెవలపర్ ఇక్కడ మనకు అడుగుతున్నాడు. మనం ప్రస్తుతానికి మన పర్సనల్ ప్రాజెక్ట్స్ కాబట్టి ఇది మనం కస్టమ్ సొల్యూషన్స్ ఫర్ మై ఓన్ కస్టమర్స్ అలా అని పెట్టుకోవచ్చు, లేకపోతే పర్సనల్ ప్రాజెక్ట్. సో వాట్ ఆర్ ఇంట్రెస్టెడ్ డెవలపింగ్ అంటే పర్సనల్ ప్రాజెక్ట్స్ మనం ఇది క్రియేట్ చేస్తుంది. ఓకే, సో తర్వాత ప్రొడక్ట్స్ మీకు ఏమేమి ప్రొడక్ట్స్ ఇంట్రెస్ట్ అని అడుగుతున్నారు వాడు. మనం ఇప్పుడు యూస్ చేస్తుంది మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఒకటి, ఆఫీస్ 365, షేర్ పాయింట్ మనం మెయిన్గా ఉపయోగిస్తాం కాబట్టి షేర్ పాయింట్. తర్వాత మనం పవర్ యాప్స్ కొంచెం చూస్తాం కాబట్టి అది కూడా. ఇంకా మిగతా అయితే పెద్దగా అవసరం లేదు మనకి, టిక్ పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత టెక్నాలజీస్ మనకి ఇంకేమన్నా కావాలా, టెక్నాలజీస్ దీంట్లో మనం ఫ్రేమ్వర్క్ వాడతాం షేర్ పాయింట్ ఫ్రేమ్వర్క్. తర్వాత యాడిన్స్ అప్పుడప్పుడు వాడతాం, కనెక్టర్స్ లో మై వర్క్ ఫ్లోస్ వచ్చినప్పుడు మనం కనెక్టర్స్ వాడతాం. దాని తర్వాత కోడ్ లాంగ్వేజెస్ మన ఇది నార్మల్గా మనం వాడే అన్ని క్లయింట్ సైడ్ కాబట్టి మనం ఏం చేస్తామంటే జావాస్క్రిప్ట్ ఎక్కువగా వాడతాం మనం. తర్వాత జేక్వెరీ వాడతాం. తర్వాత అడ్మిన్కి సంబంధించి మనం పవర్ షెల్ కావాలి మనకి, కొంచెం రియాక్ట్ కావాలి మనకి. తర్వాత స్టేబీఐ, తర్వాత ఇవన్నీ పెద్దగా అవసరం లేదు మనకి. హెచ్టిఎంఎల్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో తర్వాత మనం జాయిన్ క్లిక్ చేస్తే
ఆ ప్రోగ్రామ్ లో జాయిన్ అవుతాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ సబ్స్క్రిప్షన్ ఆల్రెడీ, వీ రికమెండ్ దట్ యూ బిగిన్ యువర్ మెంబర్షిప్. మనకు ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ లేదు కాబట్టి మనం క్రియేట్ చేస్తున్నాం ఇప్పుడు కొత్తది. సో సెటప్ చేస్తాం ఇప్పుడు మనం సబ్స్క్రిప్షన్. ఇక్కడ మనకి ఒక ఎట్లాగైతే మన అవుట్లుక్ లో ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకున్నామో, ఇక్కడ కూడా మనం ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట మనం. తర్వాత మన అది స్పేస్ మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇట్లాగే చాలా మంది యూజ్ చేసుకుంటారు, అందుకు మన డొమైన్ పేరు కూడా మనం సొంతగా పెట్టుకోవాలి. నా పేరు ఇచ్చాను క్రియేట్ డొమైన్. ఇక్కడ మన డొమైన్ ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నాకు ఏదన్నా నా డొమైన్ ఏదనుకోండి, ఇన్ ప్లేస్ అది ఉందో లేదో చెక్ చేసింది, చెకింగ్ చేస్తుంది ఇక్కడ. ఇది ఆల్రెడీ ఎవరికి లేదనమాట. ఇప్పుడు నేను నా డొమైన్ పేరు ఏంటి, భరత్ సొల్యూషన్స్, bharat@bharatsolutions.onmicrosoft.com అని నేను లాగిన్ అవ్వాలి ఈసారి నుంచి ఎప్పుడైనా నా సైట్లో షేర్ పాయింట్ అండ్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే. ఓకే, సో ఇక్కడ మన పాస్వర్డ్ సో ఇది అర్థమైంది కదా. ఈ సెటప్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏం డౌట్ లేదు కదా, ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి నాకు. ఓకే, ఏం లేదు, మన వాడిచ్చిన మైక్రోసాఫ్ట్ సబ్స్క్రిప్షన్లో మనం మన సొంతది క్రియేట్ చేసుకుంటున్నాం అంతే. ఓకే, దానికి మనకి లాగిన్ కావాలి, ఆ యూజర్ నేమ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి, మన డొమైన్ నేమ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి, మన పాస్వర్డ్. ఇప్పుడు నేను నా దాంట్లో మీరు చూస్తే ఇక్కడ ఇక్కడేముంది నాది డొమైన్ నేమ్ చెప్పండి చూసి. షేర్ పాయింట్ లీడర్ ఉంది కదా. ఇప్పుడు నేను క్రియేట్ చేశాను అనుకోండి, నాకేం రావాలి ఇక్కడ, bharat@sharepoint.com అని రావాలి మనకి. ఓకే, సో మనం అది చూద్దాం ఎట్లా వచ్చిందో. మనకి క్లిక్ కంటిన్యూ. ఇక్కడ మన ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ కి వచ్చు. ఒక కోడ్ పంపిస్తాడు వాడు కొంచెం వెరిఫికేషన్ కి, అది ఇదేంటంటే 3 మంత్స్ వరకే మనం వాడుకోవచ్చు మనం అంటాడు ఇది. కాకపోతే మనం ఏంటంటే ప్రతిరోజు వాడుతున్నాం అనుకోండి, వాడు లైఫ్ టైం ఫ్రీగా ఇస్తాడు అనమాట మనం క్రియేట్ చేసేది. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ కనుక 3 మంత్స్లో వాడకుండా అట్లాగే వదిలేసామంటే వాడు ఫ్రీ తీసేస్తాడు మన దాంట్లో నుంచి, మళ్ళీ డబ్బులు కట్టమంటాడు. అందుకనే మీరు ప్రతిరోజు ఏదో ఒక లిస్ట్ క్రియేట్ చేసి డిలీట్ చేయడం కానీ అట్లా ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తాం అంటుంటే వాడు ఏంటంటే లైఫ్ లాంగ్ ఫ్రీగా ఇస్తాడు మనకి ఇది. కొంతమంది ఏం చేశారంటే ఇంతకుముందు ప్రీవియస్గా ఒకటి క్రియేట్ చేసుకొని 2 మంత్స్ వరకు వాడి చాలా పెద్ద కోడ్లన్నీ రాసి డిజైన్ చేసుకుని అన్నీ పెట్టుకున్నారు, తర్వాత 3rd month అసలు వాడలేదు, వాడు మొత్తం తీసేసి మీరు డబ్బులు కడితేనే మీకు మీ డేటాని ఇస్తా అన్నాడు తర్వాత, అట్లా అయిపోద్ది. అందుకే మీరు ప్రతిరోజు ఒకసారి ఓపెన్ చేసి ఆ యాక్టివిటీ ఏదైనా డిలీట్ చేయడం కానీ క్రియేట్ చేయడం కానీ చేస్తూ ఉండాలి లిస్ట్లో. ఓకే, ఇప్పుడు మనకి ఆఫీస్ డెవలప్ సొల్యూషన్స్ క్రియేట్ అయిపోయింది. మనకి ఏంటంటే ఒక లైసెన్స్ ఎనేబుల్ చేస్తాడనమాట. ఓకే, ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనకు ఒక లైసెన్స్ ఎనేబుల్ చేసాడు. ఆ లైసెన్స్ పేరు ఏంటంటే ఈ ఫైవ్ లైసెన్స్లో మనం చాలా వాడచ్చు. సో మళ్ళీ ఇంకా నేను ఎవరన్నా 25 యూజర్స్ ఉన్నారు కదా, 25 యూజర్స్ కూడా లైసెన్స్ ఇవ్వచ్చు నేను ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే మీ ముగ్గురికి ఇది క్రియేట్ చేస్తాను లాగిన్స్ దీంట్లో. ఓకే, మీరు ఈ ప్రాక్టీస్ చేసుకోండి, ఈ సైట్ అన్నా వాడచ్చు, లేకపోతే మీరు సొంతగా క్రియేట్ చేసుకొని మీరన్నా వాడుకోవచ్చు. ఎట్లా చేద్దాం చెప్పండి మరి. అంటే రేపు క్రియేట్ చేస్తాం సార్, అంటే ఆల్రెడీ ఉన్నాయి కదా సార్ అవుట్లుక్. ఈ సైట్ లో లాగిన్ అవ్వచ్చు మీరు, ఈ సైట్ లో లాగిన్ అయ్యి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు ఇది కావాలా లేకపోతే మీరు సొంతగా క్రియేట్ చేసుకుంటారు. సపోజ్ ఇప్పుడు శివాజీ సొల్యూషన్స్ అన్ని సొంతగా క్రియేట్ చేసుకొని చేస్తావా లేకపోతే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తావా డిసైడ్ చేసుకోండి.
సార్ దాన్ని బట్టి నేను ఇక్కడ మీకు యూజర్స్ క్రియేట్ చేస్తున్నా. నేను ఫస్ట్ ఇచ్చిన యూజర్స్ ఏంటంటే అవన్నీ మనం టీమ్స్ లో మాట్లాడుకోవటానికి, మన వీడియోస్ అన్ని చూడటానికి. ఇది ఇది ఇప్పుడు నేను క్రియేట్ చేసేది ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవటానికి, మనం నేర్చుకుంది ప్రాక్టీస్ చేసుకోవటానికి. ఒకవేళ యూజర్ని ఎవరన్నా క్రియేట్ చేయాలంటే మనం ఇక్కడ క్లిక్ యూజర్స్ అని క్రియేట్ చేయొచ్చు. అవసరం లేదు నాకు ప్రస్తుతానికి అనుకుంటే నేను గో టు సబ్స్క్రిప్షన్కి వెళ్ళిపోతాయి ఇక్కడ. ఓకే 25 యూజర్స్ వరకు నేను లైసెన్స్ ఇవ్వచ్చు. ఓకే ఓకే సార్ గో టు సబ్స్క్రిప్షన్ ఇక్కడ ఇప్పుడు నేను క్రియేట్ చేశాను. దాన్ని ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ నా యూజర్ నేమ్ ఏంటి, bharat@bharatsolutions.onmicrosoft.com. ఇప్పుడు సపోజ్ శివాజీ క్రియేట్ చేస్తే shivaji@shivajisolutions.com, విద్య అయితే vidya@vidyasolutions అట్లా. ఇంకా ఓకే ఇక్కడ ఒకప్పుడు నేను పాస్వర్డ్ మనం క్రియేట్ చేసాం కదా ఇందాక డొమైన్ క్రియేట్ చేసేప్పుడు పాస్వర్డ్ ఇవన్నీ దానితో లాగిన్ అవ్వాలి మన అవుట్లుక్తో కాదు. అవుట్లుక్ దీంతో కన్ఫ్యూజ్ అవ్వకూడదు మనం సార్. ఓకే సో ఇప్పుడు మనకేంటంటే షేర్ పాయింట్ ఎన్విరాన్మెంట్ని ఇది క్రియేట్ చేస్తుంది మనకు. ఇప్పుడు మనకు సబ్స్క్రిప్షన్ లైసెన్స్ కూడా వచ్చేసింది, షేర్ పాయింట్ కూడా మనకు క్రియేట్ అయిపోయింది. చూడండి ఇక్కడ ఇదిగోండి ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు మనం ఈ షేర్ పాయింట్ అన్ని క్లిక్ చేస్తే మన షేర్ పాయింట్ సైట్కి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఇప్పుడు చూడండి నేను న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నా. ఇదిగోండి ఇది సెటప్ చేస్తుంది మనకి షేర్ పాయింట్. ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఏంటి, ఆఫీస్ 365 డెవలపర్ ప్రోగ్రామ్కి వెళ్ళి ఒక అకౌంట్ క్రియేట్ చేసాం. షేర్ పాయింట్ దాంట్లో ఒక భాగం అంతే. ఆఫీస్ 365 ఏంటంటే అవుట్లుక్ ఉంది, ఆన్ డ్రైవ్ ఉంది, టీమ్స్ ఉన్నాయి, యామర్ ఉంది, అడ్మిన్ సెంటర్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిపితే ఆఫీస్ 365. ఈ దీంట్లో ఒక పార్ట్ మాత్రం షేర్ పాయింట్ అన్నమాట అంతే. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాప్ లాంచర్ అని అంటారు టాప్లో, ఇక్కడ మీరు చేసినా మీకు అన్ని యాప్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ దీంట్లో మెయిన్గా ఏంటంటే అడ్మిన్ సెంటర్ అని చెప్పాను కదా నేను ఇందాక. ఇది అడ్మిన్ సెంటర్కి వెళ్ళి క్లిక్ చేస్తే మనకి రిసోర్సెస్ సైట్స్ అన్నమాట. మనం ఎవరైనా యూజర్స్ని యాడ్ చేయాలా, ఎవరికైనా లైసెన్స్ అసైన్ చేయాలన్నా, మనకి ఇంకా ఏదైనా మన బిల్లింగ్ ఎంత పడుతుందో మనం తెలుసుకోవాలన్నా ఈ అడ్మిన్ సెంటర్కి వెళ్ళి చూడాలన్నమాట మెయిన్గా. ఓకే సో ప్రస్తుతానికి మనం వాడేది ఫ్రీ కాబట్టి ఇక్కడ బిల్లింగ్ చూస్తే మీరు 00 అని ఉంది చూడండి ఇక్కడ. అట్లా కాకుండా మనం వాడలేదు అనుకోండి 3 మంత్స్లో, ఇక్కడ ఆడు బిల్ ఎంత వేస్తాడంటే 1300 వేస్తాడు మంత్లీ. సో దానికి జాగ్రత్తగా మీరు రోజు వాడుతూ ఉండాలి. ఇప్పుడు నేను ఏదైనా యూజర్స్ని క్రియేట్ చేయాలనుకోండి ఇక్కడ క్లిక్ చేస్తాను యాక్టివ్ యూజర్స్. ఇక్కడ అయితే ఎవరు లేరు. ఇప్పుడు యాక్టివ్ యూజర్స్ నా పేరు ఒకటే ఉంది. ఇంకా మిగతా వాళ్ళని నేను యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ ఏ యూజర్ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ ఒక్కొక్కళ్ళ పేర్లు యాడ్ చేస్తాను అన్నమాట. నేను ఇందాక నిన్న మీకు ఇచ్చింది 1 టిట్బిట్ కదా. అవును సార్. క్రియేట్ చేస్తే మీకు bharatsolutions.onmicrosoft.com అని వచ్చింది అనమాట అట్లా. ఓకే అట్లా క్రియేట్ చేస్తాను నేను. సో ఇది ఇది మీరు చూస్తుంది ఏంటంటే అడ్మిన్ సెంటర్ అనమాట. ఈ అడ్మిన్ సెంటర్లో ఈ కిందకి వచ్చి షో ఆల్ అని క్లిక్ చేయగానే మీకు మిగతా అడ్మిన్ సెంటర్స్ అన్నీ వస్తాయి. మనం చూస్తుంది మెయిన్ అడ్మిన్ సెంటర్. దాంట్లో మళ్ళీ షేర్ పాయింట్కి సంబంధించిన అడ్మిన్ సెంటర్ చూడాలంటే షో ఆల్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ చూస్తే మీరు షేర్ పాయింట్ అని ఉంది చూడండి ఇక్కడ ఇట్లా. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం ఏంటంటే షేర్ పాయింట్ మనది ఒక సైట్ క్రియేట్ అయింది. ఆ సైట్ ఇందాక సెట్ చేసినట్టున్నాడు. ఇప్పుడు చూడండి సెట్ అయిపోయింది మనకు ఒక షేర్ పాయింట్ సైట్. ఇప్పుడు ఇది షేర్ పాయింట్ సైట్ ఆన్లైన్, షేర్ పాయింట్ ఆన్లైన్. ఇప్పుడు మనం డొమైన్ నేమ్ ఏంటి చెప్పండి ఇక్కడ యూఆర్ఎల్ చూసి. భరత్ సొల్యూషన్స్. ఇందాక ఏముంది నాది షేర్ పాయింట్ లీడర్ అని ఉంది కదా. bharatsolutions.sharepoint.com ఇది మనం ఇట్లా క్రియేట్ అయితే అనమాట. ఓకే సో అట్లా మనం ఒక ఇప్పుడు మనం ఒక స్పేస్ ఇచ్చాడు మనకి మైక్రోసాఫ్ట్ వర్డ్ మనం సబ్స్క్రిప్షన్ క్రియేట్ చేసుకోవటం వల్ల. సో మనం రోజు ఏంటంటే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు ఈ సైట్లో మనం
మనం లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, డాక్యుమెంట్ లైబ్రరీస్ మనం ఇక్కడ నేను మీకు చూపించిన ఇవన్నీ మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు చూపించాను కదా ఇవన్నీ మీకు, ఇవంతా ఇవన్నీ మనం అక్కడ ఆ సైట్లో నేర్చుకుంటున్నాం. మీరేం చేయాలంటే ఈ రోజు టాస్క్ రేపు నాకు చూపించాలి మీరు అక్కడ. మీరు కూడా ఒకటి క్రియేట్ చేసి నాకు నాకు రేపు చూపించాలి ఈ సైట్ని. ఓకే సార్. ఈ వీడియో నేను రికార్డ్ చేస్తాను, రికార్డ్ అవుతుంది ఆల్రెడీ. మీరు ఈ వీడియో చూసుకుంటా అది మీరు క్రియేట్ చేయండి ఒకటి. ఓకే సార్. సో ఇవాళకి మనం ఈ చిన్న దాంతో ముగిద్దాం. రేపటి నుంచి మీకు మీరు ఇది క్రియేట్ చేసిన తర్వాత నేను మీకు టాస్క్లు ఇస్తానని చెప్పాను కదా, ఆ టాస్క్లన్నీ కూడా మీరు ఎక్కడ చూడాలో ఆ లింక్ కూడా పంపిస్తాను మీకు, అసైన్ చేస్తాను. దాన్ని ప్లానర్ అంటారు. ఇక్కడ మీరు చూసారనమాట, నేను ఆల్రెడీ కొంతమంది క్రియేట్ చేశాను ఇంతకుముందు పాత వాళ్ళకి. లేకపోతే మీరు ఇక్కడ ఆల్ యాప్స్ అని క్లిక్ చేస్తే మీకు ప్లానర్ అని రావాలి ఇక్కడ. మీకు ఇప్పుడు వచ్చింది చూడండి ప్లానర్ అని. ఆ ప్లానర్లో అసైన్ చేస్తాను టాస్క్స్ మీకు. ఏంటంటే ఈమెయిల్ వస్తూ ఉంటుంది. ఇంకా మనం ఆల్రెడీ మీరు ఫోన్లో ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ మీకు ఫోన్లో ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు డైలీ ఇక్కడ పోస్ట్స్ ఫైల్స్ వికీ మీటింగ్ నోట్స్ అని వస్తుంది కదా, ఈ పక్కన టాస్క్స్ అని పెడతా. ఆ టాస్క్స్ క్లిక్ చేస్తే మీరు రోజు టాస్క్స్ చూసుకోవచ్చు. ప్లస్ అక్కడే వీడియోస్ అని పెడతా, మన వీడియోస్ ఏమైనా ఉన్నా అక్కడే చూసుకోవచ్చు మీరు డైరెక్ట్గా. ఇంకా టీమ్స్లోనే మళ్ళీ ఇక్కడికి రావా, మళ్ళీ పద్దాక దానికి యూఆర్ఎల్ క్లిక్ చేయటం అట్లా లేకుండా నేను అక్కడే అరేంజ్ చేస్తాను మీకు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ ప్లానర్లో నేను, ప్లానర్ కూడా పార్ట్ ఆఫ్ ఆఫీస్ 365 అన్నమాట. ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు టాస్క్స్ ప్లాన్స్ అట్లా చేయొచ్చు. ఓకే. సో ఈరోజుకైతే మీరు నాకు ఇట్లా నేను ఎలాగైతే క్రియేట్ చేశానో ఆఫీస్ 365 డెవలపర్ ప్రోగ్రామ్కి వెళ్ళి అలాగే మీరు ఒకటి క్రియేట్ చేయండి. మనం రేపటి నుంచి ఇంకా నేను చూపించిన మ్యాప్లో ప్రకారం ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఓకే. సో ఈ 1 వీక్ వరకు మీరు కొంచెం ఈ 9 నుంచి 10 వరకు చెప్పుకుందాం. తర్వాత మనం ఇంకా తర్వాత నుంచి మనం ఏం చేద్దామంటే దాన్ని కొంచెం మార్నింగ్ మార్చడం కానీ అట్లా చేద్దాం. ఓకే ఓకే సార్. సరే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా విషయాలు తెలుసుకోవాలనుకున్నా చెప్పండి. సరే, ఇది నేను పంపించాను కదా సార్, ఇది హోస్టెడ్ యాప్స్ కొన్ని. హోస్టెడ్ యాప్స్ కూడా మనం చేద్దాం అన్ని. అవి కూడా ఉన్నాయి దాంట్లో, మీకు యాడ్ఇన్స్ అని చెప్పాను కదా వాటిలోనే వస్తాయి అన్ని. అవును సార్. టెంప్లేట్స్, పర్మిషన్స్ ఉన్నట్టున్నాయి హోస్టెడ్ యాప్స్. ఇంకా నేను కొన్ని పంపించాను సార్ మీకు ఆ రోజు. వర్క్ ఫ్లోస్, షేర్పాయింట్ డిజైనర్ సార్, అన్ని వస్తాయి మన వర్క్ ఫ్లోస్లోనే వస్తాయి అవన్నీ. ఓకే ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు విద్య? సార్ యాక్చువల్గా అంటే మేము వర్క్ చేస్తున్నాం కదా సార్ షేర్పాయింట్. అవును. క్లైంట్ డాట్ సిఎస్వి ఉంది కదా సార్, ఎస్విసి వెబ్ సర్వీస్. అది సర్వీస్ కదా సార్, అది ఎప్పుడు యూజ్ చేస్తాం సార్ మనం? లిస్ట్ డాటా ఎస్విసి అని ఒకటి ఉంది, క్లైంట్ డాట్ ఎస్విసి అని ఒకటి ఉంది. అవి ఏంటంటే నువ్వు రెస్ట్ ఏపీఐ యూఆర్ఎల్లో యూస్ చేయాలన్నమాట లిస్ట్. నువ్వు ఇప్పుడు షేర్పాయింట్ 2010 వాడుతున్నావు అనుకో, అప్పుడు నువ్వు అది వాడతావు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా _ఏపీఐ అని వాడుతున్నారు అది యూఆర్ఎల్. అట్లా అది ప్రోగ్రామింగ్. అదేంటంటే నువ్వు ప్రోగ్రామాటిక్గా నువ్వు షేర్పాయింట్ ఆబ్జెక్ట్ని ఇంటరాక్ట్ అవడానికి నువ్వు అది వాడాలన్నమాట వెబ్ సర్వీస్. ఏది సార్ అంటే, రెండు ఉన్నాయి కదా సార్. సపోజ్ మీరు మీకు ఇంటర్నల్గా ఏమి జరిగిద్ది అంటే క్లైంట్ డాట్ ఐ వాడతారు మీరు ఇంటర్నల్గా. మీకు ఒక వెబ్ సర్వీస్ ఉండేది మీకు. ఓకే. మీకు యూఆర్ఎల్లో కనిపించడానికి ఒకటి ఉండిద్ది _VTI_BIN అని. అది దాని ప్లేస్లో అలియాస్ నేమ్ _API వచ్చింది కదా సార్. ఇప్పుడు అది వచ్చేసింది అట్లా. కానీ ఇంటర్నల్గా నీకు ఈ క్లైంట్ డాట్ ఎస్వి అదే చెప్తుంది కదా ఇప్పుడు విద్య, అలా అయ్యే జరుగుతాయి అన్నమాట. మనం యాక్చువల్గా ఇప్పుడు లిస్ట్ డాట్ ఎస్విసి అవి వాడకూడదు ఇప్పుడు.
అవును సార్. అంటే నేను యాక్చువల్గా పేజింగ్ కి లిస్ట్ డేటా SVC యూస్ చేశాను సార్. అంటే పేజింగ్ అండర్స్కోర్ API ఇది వాడతాం బెస్ట్. ఇంకా అదే సార్ ప్రెసెంట్ మేము యూస్ చేస్తున్నాం అండర్స్కోర్ API. దానికి అది యూస్ చేయండి సరిపోతుంది. ఏంటంటే దాంట్లో అదేంటంటే మళ్ళీ 2010 మోడల్కి వెళ్ళి కొన్ని ప్రాపర్టీస్ని తీసుకురాలేదు మీకు. ఇక్కడైతే అట్లా ఓకే ఓకేనా. మరి ఈరోజుకి ఎండ్ చేద్దాం కాల్. ఓకే రేపు కలుద్దాం. ఓకే బాయ్. Good night. Good night.